హలో ఆల్ వెల్కమ్ టు శరత్ల. దెన్ ఇన్నాక మనం తెలుగు ట్రావెలర్ కమ్యూనిటీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు ఒక్కడ మీద ఒకడు ఎలిగేట్ చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ ని, భార్యని కానీ పిల్లని కానీ అమ్మా నాన్నని కానీ వదలకుండా తిడుతున్నారు. మరి దాని మీద మీ స్పందన ఏంటి? నాకు తెలిసి మీరు కూడా వాళ్ళని బాగా ఫాలో అవుతారు, వాళ్ళ టూర్స్ అండ్ ట్రావెల్స్ చూస్తారు. సో మీరు అందులో ఉన్న తను కుచ్చుల నీతిని వెలికి తీసి బయట పెట్టండి. యాక్చువల్గా నేను ఇందాక చెప్పినట్లు ఉన్నాయండి, చాలా ట్రావెల్ వ్లాగ్స్ చేసే ఛానల్స్ ఉన్నాయి. నేను ఎక్కువగా చూసే ఛానల్ నా అన్వేషణ ఛానల్ చూస్తాను. ఇంకా కొంతమంది మోటో వ్లాగ్స్ కూడా చేస్తుంటారు, బయాస్ అని యాదవ్ అని. బయాస్ అని అడుగు, అతను కూడా పెద్ద ఫేక్ అని చెప్పేసి మన అన్వేష్ లాస్ట్ టైం పిచ్చ తిట్టు అన్వేష్ తిట్టిన తిట్ల జాబితాలో ఆడెవడో బయ్యా సన్ని యాదవ్. దాని తర్వాత వీడే బజాజ్ నీ బాక్సర్ అని అన్నాడు. దాని తర్వాత మహిదర్ వ్లాగ్స్ దాని తర్వాత ఈ తెలుగు ట్రావెల్. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, ఒక లాజిక్ చెప్తాను శరత్. ఒక లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు బయ్యా సన్ని యాదవ్ అనే క్యాండిడేట్, ఇంకా కొంతమంది ఉన్నారు రాజు ట్రావెలర్, ఇవన్నీ కూడా కొన్ని పెద్ద ఛానల్స్ అనమాట. అవి కొంచెం ఉన్నాయి, వాళ్ళు క్లిక్ అయిన పర్సన్స్ అనమాట వాళ్ళు. అండ్ రవికిరణ్ యూట్యూబ్ కన్నబోయిన రాజు అనే ఛానల్ ఉంటుంది, రవికిరణ్ మోటో బ్లాగ్స్ ఏదో ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ మంచి క్లిక్ అయిన యూట్యూబ్ ఛానల్స్ అనమాట. సో ఇప్పుడు ఒకడు కొత్తగా వస్తాడు, వాడిని క్రిటిసైజ్ చేస్తూ వీడియో ఎదగాలనుకుంటాడు. మీరు చేసిన అన్వేష్ 2020లో అది కరోనా వేవ్ లో ఈ అన్వేష్ కాడ కూడా ఉప్మా కాడ కూడా తగులుకున్నారు. అది అది అవును. సో అది అన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మీద స్టోన్స్ వేసి వీళ్ళు ఎదగాలని చూస్తారు. సరే వాళ్ళ ఇది కాదంట, వీడు అమెరికా నుంచి ఈడు ఒకటి తగులుకున్నాడు, ఆడి కొమ్ము తెలుగు ట్రావెలర్ కాడు వాడేవారు రవి తెలుగు ట్రావెల్. రవి తెలుగు ట్రావెల్ ఓకే. వాడు ఒకటి తగులుకున్నాడు, వీడేంటో వాళ్ళ వాళ్ళకాలేంటో అర్థం కాదు. వాడేమో వెల్ సెటిల్డ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మంచిగా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆయన యుఎస్ లో. వాడికి ఈ ట్రావెలింగ్ పిచ్చి, ట్రావెలింగ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు, వాడికి ఎందుకు డబ్బులు సంపాదించాలి, వస్తుంది సరిపోదా? అంటే చాలా మందికి ఈ ట్రావెలింగ్ టూర్స్ అండ్ ఇవి చేసి ఇట్లా మనీ ఏం చేయడానికి కానీ ఇంకా ఈ ట్రావెల్ బ్లాగ్స్ చేయడం అనేది కొంతమందికి ప్యాషన్ ఉంటుంది అన్నమాట. నిన్న మొన్న చూశాను ఈ తెలుగు ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్ అన్వేషణ మీద ఒక ఎలిగేట్ చేశాడు, ఎన్ని అంటే 5 కోట్లు అని సంపాదించాడు అని చెప్పి. అవునా? లాస్ట్ యూట్యూబ్ నుండి 55 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఈ 5 కోట్లు సంపాదించి, అది కాకుండా మళ్ళీ ఎవరెస్ట్ ఎక్కడానికి మళ్ళా నువ్వు ఎన్నో ఎంత 15 లక్షలు 20 లక్షలు అడుగుతున్నావు. ఇదే 15 50 అన్నాడు, 50 ఆల్రెడీ వచ్చినట్టున్నాయి సంథింగ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఫుల్ టైమ్ యూట్యూబర్స్. వీళ్ళు ఇప్పుడు మన మీరు చెప్పినట్టు నా అన్వేషణ కానివ్వండి, అతని వ్లాగ్స్ చూస్తుంటా నేను, మంచి క్వాలిటీ ఉంటుంది. చాలా క్వాలిటీ, చాలా క్వాలిటీ ఉంటుంది అన్నమాట. అతను వెళ్ళే కంట్రీస్ కానివ్వండి, అతను ఎక్కడికెక్కడికి వెళ్తాడు, మాల్దీవ్స్కి వెళ్తాడు, అండమాన్స్కి వెళ్తాడు, అంటార్కిటికి వెళ్తాడు. సో అంటే అతను మేబీ అతను రిచ్ కిడ్ అయి ఉండొచ్చు. వచ్చాడు అవునా? ఇక్కడ విజయనగరం శ్రీకాకుళం దగ్గర ఏరియా అతనిది. ఓకే ఓకే. సో అక్కడి నుంచి తను బిజినెస్ మన బీబీఎం అంటారు కదా, సో అవి చేసి దెన్ క్రూస్ లో జాయిన్ అయ్యాడు ఆయన. క్రూస్ షిప్స్ ఉంటాయి కదా, అందులో ఎక్కువ షిప్స్ లోనే అట్లా తను ట్రావెల్ చేసి అక్కడి నుంచి 2020లో ట్రావెలింగ్ వీడియోస్ పెట్టడం మొదలు పెట్టాడు. అవునవును. యా ఎక్కువ తను నేను చూస్తుంటాను అతని వీడియోస్, ఎక్కువ షిప్స్ లోనే ట్రావెల్ చేస్తూ ఉంటాడు అతను. మేబీ అంటే తక్కువ కాస్ట్ అని కావచ్చు. సో అది అనమాట. సో అంటే షిప్ లో ట్రావెల్ చేయడం కాదు, తనకి కొంత నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ. ఈ క్రూజ్ షిప్స్ లో తను వర్క్ చేసి ఉన్నాడు ప్రీవియస్ గా, చేసిన టైంలో కొన్ని కంట్రీస్ తిరిగి ఉన్నాడు. సో అక్కడి నుంచి తను 2020లో ఛానల్ పెట్టి అప్పుడు ఆల్రెడీ ఆ సీలో నుంచి ఇరాన్ సీలో నుంచి మనకు వస్తుంది కదా, లాస్ట్ టైం మనకి షిప్ కూడా ఒకటి అడ్డుపడింది. ఆ ప్లేస్ నుంచి ట్రావెల్ అయ్యేటప్పుడు వీడియోలు పెట్టుకుంటూ వచ్చి తను ఒక్కసారిగా తన వాక్ చాతుర్యంతో ఛానల్ అలా లేపి ఇప్పుడు ఫుల్ టైమ్ యూట్యూబర్ కింద మూవ్ అయ్యి ఎర్న్ చేస్తున్నాడు. ఒకళ్ళని తిడుతూ, ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటూ డబ్బులు సంపాదించిన కోట్లు మిలియన్ వ్యూస్ ఎర్న్ చేసి కోట్లు ఎర్న్ చేస్తున్నారు వాటి మీద. నేను చెప్పినట్లు నువ్వు అన్నది నిజమే. సో ప్రజెంట్ ఒక లో రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మంచి ఒక హై రేంజ్కి వెళ్ళాడు అతను. అతను ఏం కూడా తెలియదు నాకు, అన్వేష్. అన్వేష్ ఓకే. సో నా అన్వేషణ అనే ఛానల్ ద్వారా అతను మంచి ట్రావెలర్గా
క్లిక్ అయ్యాడు. సో అది అనమాట ఉప్మా తెలుగు ట్రావెల్ గురించి. ఉప్మాన ఉమా వాడు బాగా కాపీ రైట్ లేస్తాడు వాడు పేరు రవిగాడు రవిగాడు ఈ ఉమా వాడి వాడితే వాడు కాపీ రైట్ లేస్తాడు. అన్వేషణ అంటే ఈయన ఫ్రీ ఆయన ఫ్రీ ఆయన ఫ్రీ ప్లేయర్ అనమాట. అట్లా కాపీ రైట్ ఫ్రీ ఆయన ఏదైనా చేసుకోవచ్చు ఆయన వీడియోస్ కానీ ఆయనతో కానీ. సో అది అనమాట. సో ఇప్పుడు ఉన్నారులే చాలా మంది కానీ మనం ఎంసీఎన్లో జాయిన్ అయిన వాళ్ళు అన్వేష్ అట్లా కాదు సపరేట్ అన్న ఎంసీఎన్ ఏమి ఉండదు అని ఓన్ వీడియోస్ పెడతాడు ఓన్గానే అప్ అయితే అట్లా ఆయన స్ట్రాటజీ ప్లే చేస్తూ ఉంటాడు అంకల్ నుంచి. ఓకే ఓకే యా మనకు కూడా యూట్యూబ్ మీద మంచి పరిజ్ఞానం ఉండాలి లేకపోతే క్లిక్ అవ్వలేము. అదే చెప్తున్నాను కదా ఇప్పుడు కొంతమంది వీడియో పెట్టగానే కొన్ని లక్షల్లో వ్యూస్ వెళ్తాయి మనం పెడితే కనీసం 10K వ్యూస్ కూడా రావు. నేను అదే షాక్ అవుతుంటా అప్పుడప్పుడు అరే వీళ్ళకి ఇట్లా పెట్టడంతోనే సాక్రిఫైస్ స్టార్ సునిషిత్కే 10K వ్యూస్ రావంటే మాలాంటి పరిస్థితి ఏంటి. ఏ నా వీడియోస్కి మినిమం 30K గ్యారంటీ ఉంటుంది. యూట్యూబ్ నుండి మనీ ఎలా ఎర్న్ చేస్తారో నేను చెప్తానండి సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు బయాస్ అని యాదవ్ ఛానల్ ఉందండి అతను ఏదో ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఛానల్. సో అతనికి ఫస్ట్ అంటే అతన్ని కొంచెం ఎంకరేజ్ చేయాలి అన్నట్టుగా యూట్యూబ్ కంపెనీ వాళ్ళు అతనికి ఏదో బైక్స్ గిఫ్ట్ ఇవ్వడం కానివ్వండి ఇంకా మన ఏమంటారు ఈ సేఫ్టీ గార్డ్స్ గిఫ్ట్ ఇవ్వడం కానివ్వండి అట్లా వాళ్ళని కొంతమంది మోటో బ్లాగ్స్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అట్లనే వాళ్ళు లాంగ్ రైడ్స్కి వెళ్తే వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇవ్వడం కానివ్వండి. సో ఈ యూట్యూబ్ వాళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి చెక్స్ ఇవ్వడమే కానివ్వండి. సో అట్లా జరుగుతుంటుందండి. సో ప్రీవియస్గా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఏం చూస్తారంటే ఎంటైర్ యూట్యూబ్లో మోటో బ్లాగ్స్ చేసేవాళ్ళు ఎవరికి ఎక్కువ ఆదరణ వస్తుంది ఎవరిని జనాలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు అది చూస్తారనమాట. సో ఎవరికైతే పాపులారిటీ ఎక్కువ ఉందో వాళ్ళను బెస్ట్ యూట్యూబర్గా కన్సిడర్ చేసి వాళ్ళకి సంథింగ్ లోగోస్ పంపిస్తారు కదా సిల్వర్ లోగోస్ గోల్డ్ లోగోస్ పంపిస్తారు సబ్స్క్రైబర్స్ బట్టి. అంటే లైక్ హీరోస్ కంటే ఏమో ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తారు యూట్యూబర్స్కి సబ్స్క్రైబర్సే చూస్తారు కదా. సో అది అనమాట. సో అట్లా వాళ్ళకు రేటింగ్స్ పెరుగుతుంటాయి వాళ్ళ రేటింగ్స్. సో వాళ్ళకు చెక్స్ పంపించడం జరుగుతుంది. సో అట్లా మనీ ఏం చేస్తుంటారు అనమాట. సో ఈ యూట్యూబర్గా ఎదగాలి అన్న కూడా కంప్లీట్ బేస్డ్ ఆన్ లక్కే అండి అది అంతే. ఇప్పుడు చాలామంది నేను చెప్తున్నాను కదా చాలా ట్రావెలింగ్ బ్లాగ్స్ చేసే ఛానల్స్ ఉన్నాయి మోటో బ్లాగ్స్ చేసే ఛానల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు నేను మంచిగా క్లిక్ అయిన వాళ్ళు బయాస్ అని యాదవ్ ఒకడు ఇంకా నువ్వేదో అన్నావు నా అన్వేషణ ఒకడు ఇంకా రవి అన్నావు రవి తెలుగు ట్రావెలర్ అన్నావు ఉమా తెలుగు ట్రావెలర్ అన్నావు ఇంకా రవికిరణ్ అని చెప్పేసి మోటో బ్లాగ్స్ చేస్తుంటారు. సో వీళ్ళ నేమ్స్ మనము ఫింగర్స్ మీద చెప్పొచ్చు అనమాట. థీమ్ ఏంటి అంటే ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళు ప్యాషన్తో స్టార్ట్ చేశారు ఛానల్. సో వేరే పని చేసుకుంటున్నారు అనుకోండి జాబ్ చేసేవాడు ఏదో సైడ్ బిజినెస్ లాగా పెట్టేసుకుంటాడు నాకు మంత్లీ ఒక 30,000 or 50,000 వస్తే చాలు యూట్యూబ్ నుంచి సైడ్ ఇన్కమ్ లాగా అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ప్లాన్ చేస్తున్నాం మేము కూడా ఒకటి మంచి ట్రావెల్. సో మనం నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు నేను కలిసి మంచిగా ఏదైనా ప్లేస్ని ఒక వ్లాగ్ క్రియేట్ ఒక వ్లాగ్ చేద్దాం. యా డెఫినెట్లీ మన గోప్రోతో మనం నెక్స్ట్. నేను రీసెంట్గా ఒకటి చూశాను అంటే ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను ఎవరో ట్రావెలర్ హైదరాబాద్లో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పేసి పెట్టాడు. ఎక్కడ తెలుసు అని నెపోటిజం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇందాక మీరు అంటే చాలా ఇంటర్వ్యూలో నేను చూశాను మీరు వేరే చోట్ల చెప్పున్నారు దీని గురించి ఒకసారి ఏంటి దాని గురించి మా ప్రేక్షకు కూడా బ్రీఫ్ చేయండి. యా ఇప్పుడు ఏంటి అంటే ఈ నెపోటిజం అంటే ఏంటి అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకు అవకాశాలు రాకుండా చేయడం అండ్ ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను తొక్కడం అండ్ చాలా ఇష్యూస్ జరిగినాయి. కొంతమంది హీరోలు సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ ఇష్యూస్ మీద ఏ ఒక్క హీరో కానీ ప్రెస్ మీట్ కానివ్వండి ఆ అసోసియేషన్లో మీటింగ్ పెట్టి హీరోలతో హీరోయిన్స్తో కానీ సీనియర్ ఆర్టిస్ట్తో కానీ మీటింగ్ పెట్టి మాట్లాడడం కానివ్వండి ఇలాంటివి ఏమీ జరగట్లేదు. సో ఇది ఎలా ఉంది అంటే ఏదో సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ జరిగింది సో పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టుగానే ఉంది. అంతేగాని ఆ ఇష్యూస్ మీద ఎటువంటి కమిటీ ఫామ్ చేయడం కానీ ఎటువంటి ఏమి లేవన్నమాట. ఇదివరకు తెలంగాణ వచ్చిన కొత్తలో ఊ అంటే చాలు శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసాను. ఇప్పుడు శ్రీకృష్ణ లేడు శ్రీరామ లేడు అదే అన్నమాట. ఇప్పుడు కమిటీ ఒక కమిటీ లేదు
మా కమిటీ దీని మీద సరైన కమిటీ వేసి సరైన రిపోర్ట్ ప్రిపేర్ చేయడం లేదు, ఏమీ లేదన్నమాట. సో ఇది అన్నమాట. సో మరి దీని గురించి ప్రజెంట్గా ఉన్న ప్రెసిడెంట్ మంచి విష్ణు గారే చెప్పాలి, మరి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మంచి విష్ణు వల్ల మనకి సినిమా ఇండస్ట్రీకి యూజ్ ఉందంటారా, జరుగుతుందంటారా యూజ్? సినిమా ఇండస్ట్రీకి యూజ్ ఉంటుందా అంటే, ఇప్పుడు ఏ హీరో వల్ల కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి యూజ్ ఉంటుందా ఉండదా అంటే మనం చెప్పలేమండి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్. ఇవేందో మీరు చూసినట్లయితే పెద్ద పెద్ద హీరోస్ ప్రభాస్ కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి కానివ్వండి, వాళ్ళు చేసిన మూవీస్ కూడా ఫ్లాప్ అయిన మూవీస్ ఉన్నాయి. సో అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎట్లా ఉంటుందంటే, మీరు చూసినట్లయితే సాయిధరం తేజ్ కానివ్వండి, అట్లా చాలా మూవీస్ ఫ్లాప్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్లు నష్టపోతారు. సో అంతే వాళ్ళది ఏంటంటే కమర్షియల్, వాళ్ళది వాళ్ళది బిజినెస్ అది. ఓకే, మీకు నెక్స్ట్ మనం వ్లాగ్ చేద్దాం. సరే, ఓకే, సరేనా? సో ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. ఈరోజు మనకి సునిసిత్ వచ్చి మనతో కూర్చుని మన ఛానల్ ద్వారా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాడు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జరిగింది, ఈరోజు జరిగింది. ఒక నీట్గా నిజాయితీగా తను ఉన్న ఎటువంటి ఎలిగేట్ చేయకుండా మాట్లాడడం ఇదే మొదటిసారి యూట్యూబ్ చరిత్రలో నాకు తెలిసి అతను వచ్చిన కాడి నుంచి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, సునిసిత్. సో నెక్స్ట్ మనం వ్లాగ్ చేద్దాం, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి మూవ్ ఆన్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే శరత్ వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో అప్లోడ్ చేసే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.